హాయ్ ఫ్రెండ్స్, మీరు విఠలాచార్య సినిమాలు చూసే ఉంటారు. అందులో రకరకాల జంతువులుగా మనుషులు మారిపోతారు. పుర్ర లేకుండా మనిషి డాన్స్ చేస్తాడు, ఫైట్ చేస్తాడు, గుర్తున్నాయి కదా? అయితే అదంతా జస్ట్ సినిమా మాత్రమే. కానీ సృష్టిలో చాలా జీవులు వాటి తల తీసేసినా కూడా కొంతకాలం బ్రతుకుతాయి. మీరు విషయాలు నమ్ముతారా? ఎన్నో వింతలు విశేషాలు ఉన్న ఈ ప్రపంచంలో అలాంటి జీవులు కూడా ఉంటాయి. ఈ వీడియోలో అలాంటి కొన్ని జీవుల్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ప్రపంచంలోని అద్భుతాలు తెలుసుకొని తరించండి. ఒక మనిషికి తల తీసినా కూడా బ్రతికి ఉండడం నిజంగా సాధ్యమేనా? లేదా మనిషిలోని ఒక భాగాన్ని తీసేసి మళ్లీ అతికించడం, లేక మళ్లీ ఆ భాగం శరీరంలో కొత్తగా పుట్టుకురావటం ఎప్పుడైనా చూశారా? వీటన్నిటికీ ఖచ్చితంగా మీరు నో అనే చెప్తారు. కానీ కొన్ని జీవుల్లో ఇది సాధ్యమే. వాటి శరీరం నుంచి ఒక భాగం తీసేసిన అవి మళ్లీ కొత్తగా పుట్టించగలవు. ఆ టెక్నిక్ వాటికి తెలుసు. కొన్ని జీవులు తల లేకుండా కూడా కొంతకాలం బ్రతకగలుగుతాయి. అవి మరణాన్ని కూడా షాక్ ఇవ్వడంలో పండిపోయాయి. అలాంటి కొన్ని వింత జీవుల గురించి తెలుసుకుందాం. కాక్రోచ్. ఎండాకాలంలో బొద్దింకలు ఎక్కువగానే బయటకు వస్తాయి. వీటిని చూసి మనుషులు చంపడానికి కూడా వెనుకాడరు. అంతేకాదు, రకరకాల బొద్దింకల నివారణ మందులు కూడా వాడతారు. కానీ చాలా సున్నితంగా అనిపించే బొద్దింకల శరీరం బాంబ్ బ్లాస్టర్ను కూడా తట్టుకోగలదని మీకు తెలుసా? నాగసాకి, హిరోషిమా అణుదాడుల గురించి మనందరికీ తెలుసు. ఆ దాడి తర్వాత ఆ నగరాలన్నీ శ్మశానంగా మారిపోయాయి. కానీ అణుబాంబు దాడి కూడా బొద్దింకల్ని ఏమీ చేయలేకపోయింది. అంత వేడిలో కూడా ఇవి జీవించగలిగే ఉండటం విశేషం. దీనికి కారణం వాటి శరీర నిర్మాణం. దీని గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాలి. త్వరగా మరణించే వీలు లేకుండా ఉంటుంది వాటి శరీర నిర్మాణం. వాటి సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్గా ఉంటుంది. శరీరంలోని ప్రతి భాగంలోనూ చిన్న చిన్న క్యావిటీస్ ఉంటాయి. వీటి ద్వారానే బొద్దింకలు శ్వాస తీసుకుంటాయి. ఇవి శ్వాస తీసుకోవడానికి నోటి మీద కానీ తల మీద కానీ ఆధారపడవు. దీని తలను శరీరం నుంచి వేరు చేసినా లేదా శరీరాన్ని రెండు భాగాలుగా విడదీసినా దాదాపు 7 నుంచి 10 రోజుల వరకు బ్రతికే ఉండగలుగుతాయి. నోటి సహాయంతో ఆహారాన్ని లోపలికి తీసుకుంటాయి. కొన్ని ప్రోటీన్లు శరీరంలో దాచుకుంటాయి. అందుకే తలను వేరు చేసినా కూడా కొన్ని రోజుల పాటు, అంటే దాదాపు 1 వారం పాటు బతికి దాహం ఆకలితో మాత్రమే మరణిస్తుంది. మరొక విషయం, కాక్రోచ్కి 18 కాళ్ళు ఉంటాయి. మనుషులకి ఎలాగైతే వెంట్రుకలు ఊడిపోతే మళ్లీ వస్తాయో, అలాగే 1 కాలు పోయినా కూడా బొద్దింక మళ్లీ సృష్టించుకోగలదు. ఒక అంచనా ప్రకారం బొద్దింకల అస్తిత్వం 12 నుంచి 30 కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ప్రపంచం మొత్తం మీద దాదాపు 4600 రకాల బొద్దింకలున్నాయి. వాటిలో కేవలం 30% మాత్రమే మనుషులు ఉండే చోట నివసిస్తున్నాయి. చికెన్. ఏ మనిషికైనా తల నరికేస్తే జీవించి ఉంటాడా? అస్సలుండలేడు. కానీ కోడించోడని తల నరికేస్తే చనిపోవడానికి బదులు చాలా నెలల వరకు బ్రతికింది, దాదాపు 18 నెలల పాటు. మొదటిసారి కోడిని తల లేకుండా తిరగడం చూసిన మనుషులు అవాక్కయ్యారు. ఈ చిత్రమైన కోడిని మైక్ ద హెడ్లెస్ చికెన్ అని పిలిచేవారు. దీని వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. 10th December 1936లో కొలరాడోలో ఫూటాలో ఉండే ఒక రైతు లాయిడ్ ఆల్సన్ తన భార్యతో కలిసి ఫామ్లో కోళ్ల వ్యాపారం చేస్తూ గుడ్లు మాంసం అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. కోళ్లను నరుకుతూ ఉండేవాడు. అలాగే ఒకసారి 5 నెలల కోడి తల నరికేశాడు. నరికిన వెంటనే ఆ కోడి చనిపోకుండా అతని చేతిలోంచి జారి తల లేకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది. లాయిడ్కి ఈ విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ కోడికి మైక్ అని పేరు పెట్టాడు. దాని ఆలనా పాలనా చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ కోడికి సిరంజ సహాయంతో చుక్కలు చుక్కలుగా ఆహారం అందించేవాడు. మెల్లగా ఈ విషయం దావానంలా ఊరంతా పాకిపోయింది. తలలేని కోడిని చూడటానికి ఎక్కడెక్కడునుంచో వచ్చేవారు. అక్కడికి వచ్చిన ఒక మనిషి మిరకిల్ మైక్ అని దానికి పేరు పెట్టాడు. మిరకిల్ మైక్ ఎంత ఫేమస్ అయిందంటే దాన్ని చూడ్డానికి లాయిడ్ టికెట్లు కూడా పెట్టవలసి వచ్చింది. అలా లాయిడ్ ప్రతీ నెల ఆ కోడి ద్వారా $300 నుంచి $400 వరకు సంపాదించేవాడు. ఆర్థికంగా చాలా నిలదొక్కున్నాడు. మెల్లగా ఈ విషయం పరిశోధకులకు తెలిసింది. విచిత్రంగా తల లేకుండా తిరుగుతున్న ఈ కోడిని సొలిటర్ స్టేట్లోని ఓటా యూనివర్సిటీకి తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించిన శాస్త్రజ్ఞులకు కూడా తల తిరిగిపోయింది. చాలా పరీక్షలు కూడా చేశారు. వారి పరీక్షల్లో తేలిందేంటంటే, కోడి తల నుంచి గుండె వరకు ఉండే నరాలు తెగిపోలేదు. తల తెగిన భాగంలో రక్తం గడ్డకట్టి మాత్రమే ఉంది. అందుకే రక్తం ఎక్కువగా పోలేదు. ఆ కారణంగానే ఈ కోడి చాలా రోజులు ప్రాణాలతోనే ఉంది. మైక్ పేరున్న ఈ కోడి ప్రతిమను కోలరాడోలోని యూనివర్సిటీ ఎదురుగా నిలిపారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మైక్ ద హెడ్లెస్ పేరుతో ఒక పండుగను కూడా జరుపుకుంటూ ఉన్నారు. టర్టిల్స్. ప్రపంచంలోని ఏ జీవికైనా గుండె చాలా ముఖ్యమైన భాగం. గుండె పనిచేయటం ఆపేస్తే ఇక ఆ ప్రాణి కూడా మరణించినట్లే లెక్క.
కానీ తాబేలు ఒక విచిత్రమైన జీవి. వీటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. దాని గుండెను తీసేసినా కూడా, అంటే శరీరం నుంచి వేరు చేసినా, దాదాపు 5 రోజుల వరకు బ్రతికే ఉంటుంది. తాబేలు శరీరం నుంచి గుండె వేరు చేసి చూడండి, దాదాపు 4 నుంచి 5 రోజుల వరకు ఆ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. శరీరం నుంచి తీసేసినప్పుడు ఆక్సిజన్ అందదు, అయినా కొన్ని రోజుల వరకు కూడా అది బ్రతికే ఉంటుంది. మెల్లమెల్లగా దాని గుండె కొట్టుకోవడం ఆపేస్తుంది. ఆ తర్వాత అది చనిపోతుంది. హనీబీ. తేనెటీగలు తేనెను తీసుకొని జీవిస్తాయి అని మనందరికీ తెలుసు. కానీ మనకు తెలియని విషయం ఏంటి అంటే, అవి శరీరం తెగిన తర్వాత కూడా కుట్టగలవు అని. అందుకే వీటిని ఈ లిస్టులో చేర్చడం జరిగింది. నిజానికి మరణించిన తర్వాత తేనెటీగలు ఎగరలేవు, కానీ కుట్టగలవు అన్నది మాత్రం వాస్తవం. ఒకవేళ ఎవరైనా తేనెటీగ మరణించింది కదా అని తేలిగ్గా తీసుకుని దాన్ని పట్టుకున్నా, పొరపాటున దాని జోలికి వెళ్లినా, దానికున్న కొండేల సహాయంతో పట్టుకున్న వారి శరీరంలోకి విషాన్ని దింపుతుంది. నిజానికి వాటి స్ట్రింగ్స్లో విషం మరియు విషానికి కారణమయ్యే కెమికల్స్ కూడా చాలానే ఉంటాయి. అందుకే అవి కుట్టడానికి తలతో పెద్దగా పనిలేదు. అందుకే అవి మరణించినప్పుడు వాటి శరీరంలో కొన్ని కొండేలు బయటకు వస్తాయి. వాటితో అవి యుద్ధం కూడా చేయగలవు. అందుకే అప్పుడే చనిపోయాయి కదా అని తేనెటీగలు పట్టుకోవడానికి ప్రయత్నించకండి, సాహసం కూడా చేయకండి, లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. డాన్సింగ్ స్క్విడ్. సముద్రంలో తిరిగే ఒక రకమైన జీవి ఇది. చాలామందికి దీంతో తయారయ్యే వంటకం అంటే చాలా ఇష్టం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇది మరణించిన తర్వాత కూడా జీవించి ఉన్న వంటకాన్ని సర్వ్ చేస్తారు. ఏంటి, నమ్మడం లేదా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక పెద్ద బౌల్లో ఈ స్క్విడ్ ఫిష్ను ఉంచారు. దాని మీద కొంచెం సోయా సాస్ పోశారు. సాస్ను పోసిన వెంటనే జీవించి ఉన్న చేపలాగా ఎలా కొట్టుకుంటుందో చూసారా? చూస్తూ ఉంటే ఇది చనిపోయినట్టుగా లేదు, ప్రాణాలతోనే ఉన్నట్టుంది. ఇందులో విషయం ఏంటంటే, ఎప్పుడైతే సాస్ దానిమీద పోశారో, స్క్విడ్ మజిల్స్ సాస్లోని సాల్ట్తో రియాక్ట్ అవ్వటం వల్ల ఈ ప్రతిక్రియ జరుగుతుంది. ఇలా డాన్స్ చేస్తూ కనబడుతుంది. అందుకే దీన్ని డాన్సింగ్ స్క్విడ్ అంటారు. విచిత్రంగా ఉంది కదా. వాస్ప్ ఫ్లైస్. పసుపచ్చ నలుపు రంగుతో ఉన్న ఈ ఈగను మామూలు ఈగగా చూడకండి, ఎందుకంటే ఇది తల లేకుండా కూడా జీవించి ఉండగలదు. అంతేకాదు హాయిగా ఎగరగలదు కూడా. విషయం ఏంటంటే, ఈ ఈగకు 3 మెదళ్ళుంటాయి. ఒకటి తలభాగంలో, మిగతా 2 శరీరం లోపలుంటాయి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒక మెదడు కట్ అయినా లేక పనిచేయడం ఆగిపోయినా, శరీరంలోని నర్వస్ సిస్టమ్ మిగతా 2 యాక్టివేట్ చేస్తుంది. సాలమాండర్. మన శరీరంలోని ఏ భాగమైనా కట్ అయినా పనిచేయకపోయినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకుంటాం. కానీ సాలమాండర్ విషయం మాత్రం భిన్నంగా ఉంటుంది. దాని శరీరంలోని ఏ భాగమైనా తెగిపోయినా దానంతట అదే చికిత్స చేసుకోగలుగుతుంది. తెగిపోయిన దాని తోకనో చేతినో ఏ భాగమైనా సరే, అది మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోగలదు. ఈ ప్రక్రియలో దీన్ని మాస్టర్ అని చెప్పొచ్చు. దీనికి కారణం ఒక ముఖ్యమైన ప్రోటీన్ సాలమాండర్లో ఉండడమేనని శాస్త్రజ్ఞులు చెప్తారు. దాని ద్వారా పాత కణాల స్థానంలో కొత్త కణాలని తయారు చేసుకోగలుగుతుంది. యాక్సోలోటోల్. సాలమాండర్ జాతికి చెందిన మరొక జీవి ఇది. తెగిపోయిన తన శరీర భాగాల్ని తిరిగి పొందగల శక్తి కలిగి ఉంది. కాకపోతే దాని 4 కాళ్ళు, అండాశయం, మెదడు తప్ప మిగిలిన ఏ భాగాన్నైనా తిరిగి పొందగలదు. పరిశోధకులు దీనికి ఒక ముఖ్యమైన కారణం చెప్తారు. దాని పైనున్న గరకు చర్మమే ఇందుకు కారణం. దీని ఊండ్ ఎపిథిలియం అంటారు. కొత్త కణాలు రూపుదిద్దుకోవటానికి ఇదే ముఖ్యమైన అంశం. ఈ ప్రక్రియను బ్లెస్టిమా అని కూడా అంటారు. ఆక్టోపస్. డాన్సింగ్ స్క్విడ్లో లాగానే చాలా ప్రదేశాల్లో ఆక్టోపస్ను కూడా చాలా ఇష్టమైన వంటకంగా తింటారు. వీడియోలో చూస్తున్నారు కదా, ప్లేట్లో సర్వ్ చేసిన ఆక్టోపస్ కదులుతూ ఉండటాన్ని. దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆక్టోపస్లోని ప్రతి కాలి దగ్గర దాదాపు 40,000 న్యూరాన్లు ఉంటాయి. అది అచ్చం మెదడులాగా పనిచేస్తుంది. అంటే ఆక్టోపస్లోని ప్రతి కాలులో కంట్రోల్డ్ సిస్టమ్ ఉంటుంది. అందుకే ప్రతిసారి మెదడుతో పని ఉండదు. ఆక్టోపస్ కాళ్లను ముక్కలుగా చేసినా కూడా దానంతటా అదే తిరిగి కదులుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆక్టోపస్ ఒకవేళ మరణించినా కూడా దాని కాళ్లలోని ఈ మెదడు వల్ల చాలా దూరం వెళ్ళగలదు. ఎంత దూరం అంటే పూర్తిగా అన్ని కణాల్లో జీవం పోయేంత వరకు. ప్లానేరియన్ ఫ్లాట్ వామ్. ప్లానేరియం ఫ్లాట్ వామ్ కూడా నీళ్లల్లో ఉండే ఒక జీవి. కానీ దీనిలోని కొన్ని జాతులు నీళ్ల బయట రాళ్లల్లోనూ పొదల్లోనూ కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటి జనరేషన్ ప్రాసెస్ మిగిలిన జీవాల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. దీన్ని ముక్కలు ముక్కలుగా చేసినా కూడా మరణించదు, జీవించే ఉంటుంది. అది ఎలాగో తెలుసా? మీరు ఎన్ని ముక్కలైతే చేస్తారో అన్ని ముక్కల నుంచి కొత్త ప్లానేరియన్ ఫ్లాట్ వామ్ ఉద్భవిస్తూ ఉంటుంది. చూశారు కదా, మీకేమనిపిస్తోంది? మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలాంటి వింత వింత జీవులు విశేషాలు చాలా ఉన్నాయి కదా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.